ఈ మధ్యకాలంలో మనందరికీ ఒక పదం సుపరిచితమైంది అదే ఫైబర్ గ్రిడ్ అసలు ఈ ఫైబర్ గ్రిడ్ అనేది ఏంటి దీని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఇది దీని ద్వారా ప్రజలకి ఇంటర్నెట్ కానివ్వండి టీవీ సర్వీసెస్ అదేవిధంగా టెలిఫోన్ సర్వీసెస్ అందజేయడానికి వీలుగా ఉన్నటువంటి ఈ నెట్వర్క్నే వేరే పదంగా ఫైబ్రిడ్ అని కూడా అంటారు మరి ఈ కేసుకు సంబంధించి మనం ఈ మధ్య పేపర్లో కానీ మీడియాలో కానీ చాలా విషయాలు చూస్తున్నాం ఇప్పటికే సిఐడి ఈ కేసును టేకప్ చేసి మొన్ననే అప్పటి ఆ సంస్థ ఎండీని సాంబశివరా అనే అధికారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి కొన్ని వాస్తవాలు ప్రజా ప్రయోజన రీత్యా ఇవాళ కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ఆ రోజున ఈ ఫైబర్ గ్రిడ్ టెండర్ వేసి అర్హతలు అన్నీ ఉన్నా కూడా మాకు ఇవ్వకుండా ఏ అర్హత లేని ఒక కంపెనీకి అప్పచెప్పి చెప్పినటువంటి దాఖలు ఆ రోజు మనం చూసాం ఆ తర్వాత మేము అప్పుడు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు మద్దిశెట్టి వేణుగోపాల్ నేను దర్శి ఎమ్మెల్యేని అప్పుడు ఈ టెండర్ వేసినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కూడా కాదు కేవలం ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆ బిడ్డు వేశాను ఆ బిడ్డు నాకు రాలేదు ఎందుకు రాలేదంటే ఆ వ్యవహారం అంతా కూడా ఒక స్కామ్ ఒక స్కామే కాదు అది మదర్ ఆఫ్ స్కామ్ అని స్కామ్స్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఆ టెండర్ తర్వాత అనేక టెండర్లు ఇదే రీతిలో టెండర్ ప్రకటించి వాళ్ళకు కావాల్సినటువంటి కంపెనీలు కట్టుబెట్టడం కూడా జరిగింది మరి దానికి సంబంధించిన ఆ టెండర్ సంబంధించినటువంటి వాస్తవాలు ఇవాళ ప్రజా ప్రజల ముందుంచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఇవాళ ముఖ్యమంత్రి గారు అమృత్క మహోత్సవం అనే కార్యక్రమంలో రాష్ట్రంలో పారిశ్రామిక విధానం ఎంత బాగా ఉంది ఎలా మెరుగుపడుతుందని కూడా వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టం ద్వారా జుడిషియల్ ప్రివ్యూన్ కానీ అదేవిధంగా రివర్స్ ఆక్షన్ అనేటువంటి కొత్త సంస్కరణ తీసుకొచ్చి ఏ టెండర్ అయినా సరే ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఫెయిర్ ప్రాక్టీసెస్తో నాన్ డిస్క్రిమినేషన్ విధానంలో అది ఫైనలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు మరి ఆ రోజు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి కనపడలేదు ఎందుకంటే ఈ టెండర్ వచ్చి రెండు వేల పదిహేనులో మరి ఈ టెండర్కి వచ్చిన వాస్తవాలు మీ ముందు కొన్ని ఇప్పుడు ఉంచబోతున్నాను ఈ టెండర్ అనేది నేను చెప్పాను ఇప్పటికే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడం కోసం ఒక జివో అప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ టెన్ అనేది జారీ చేశారు ఈ జివోలో ఏమనే ఏముందంటే ఈ టెండర్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ పెట్టడాని కోసం టెండర్ని మనం ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక జివో ఇష్యూ చేసింది దాన్నే జివో నెంబర్ ఎంఎస్ జివో ఎంఎస్ నెంబర్ టెన్ అని కూడా అన్నారు అంటే ఈ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అనేది ఒక స్టాండర్డ్ వెరీ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అంటారు దీనికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చింది సివిసి గైడ్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా జనరల్ రూల్స్ ఫర్ ఫైనాన్స్ అని జనరల్ ఫైనాన్స్ రూల్స్ అంటారు అదేవిధంగా జనరల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఇవన్నీ కూడా ఆ గైడ్ లైన్స్లో పొందుపరచడం జరిగింది ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి ప్రతి కంపెనీకి అవకాశం ఇచ్చి దాంట్లో ఎవరు తక్కువ రేటు కోసం వే తక్కువ రేటు వేస్తే వాళ్లకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఒక ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టడం జరిగింది